మాజీ మంత్రి లోకేష్ పై మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గన్నవరం సభలో టీడీపీ లీడర్లు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడడం సరికాదన్నారు. జగన్ను తిట్టడం, ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ యాత్ర చేస్తున్నారన్నారు. చంద్రబాబునే తాము లెక్క చేయలేదని, అలాంటిది లోకేష్ ఆరోపణలకు తాము ఆన్సర్స్ ఇవ్వలేమన్నారు. కుక్కలు మరిగినప్పుడు కర్ర తీసుకుంటే ఏమవుతాయి? పారిపోతాయి. ఇటువంటి వాళ్ళకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. రోజు తిరిగేది విజయవాడలో. మీ నాన్న ఇంటి దగ్గరికి వెళ్ళాం, ధైర్యంగా వెళ్ళాం, ప్రశ్నించడానికి వెళ్ళాం, పారిపోయాడు మీ నాన్న. ఈరోజు డేట్ చెప్పు, టైం చెప్పు, నువ్వే చెప్పొచ్చు కదరా బాబు, నువ్వే చెప్పు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. గన్నవరంలో మురిగే కుక్కలకి చెప్తా ఉన్నా, గన్నవరంలో మురిగిన కుక్కలకి చెప్తా ఉన్నా, అరే మీరు పనికి మాని వాళ్ళరా, మీ వల్ల ఏమీ కాదు. మీరు కాదు కదా పొత్తులు పెట్టుకొని వచ్చినా, పాక్కుంట వచ్చినా, అందరు కలిసి వచ్చినా మొత్తాన్ని చాప చుట్టి కృష్ణానదిలో కలిపేస్తాం. లోకేష్ గారికి చెప్తా ఉన్నా, నోరు దగ్గర పెట్టుకో, ఏం బేకలేవు. మీ అయినే ఉరికిచ్చినండి, నువ్వెంత బచ్చేగాడి. గన్నవరంలో లోకేష్ తో సహా అందరు రెచ్చిపోయారు కదా. అరుపులు ఎక్కువ, పనులు తక్కువ, ఏమి చేయలేరు బా సచ్చు సన్నాసులు. మీరు టైం చెప్పు, డేట్ చెప్పు, రా విజయవాడలో ఉంటారమ్మను, ఎవరినైనా రమ్మ, దమ్ముంటే దేనికైనా రమ్మను. ఈ పిచ్చి కుక్కలు మాట్లాడే భాష ఏదో నన్నేదో చేసేస్తానండి. ఏం చేస్తారు నువ్వు, నా అంతు చూస్తావా? ఏం నువ్వు చూసేది? ఏం బేగలవు.